हेलो अंडी ई वीडियो पूर्ति का चिवर वरकु चूसी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेस्टे टॉलीवुड मिस्टर वैनव किशोर एंड अनदर हैंडसम हंक अभिनव सुपर చాలా మంది అమ్మాయిలు అదుగో అమ్మాయిలు మీకోసం వచ్చారు ఇవాళ వెనల్ కిషోర్ గారు యా థాంక్యూ సమ్ ఆఫ్ దెం వాంటెడ్ టు ప్రపోజ్ టు యు కదా యా నేనే వద్దని చెప్పా కరోనా కదమ్మా ఇప్పుడు వద్దని చెప్పాను యా సో మీరు చెప్పండి ఎవరు అరుణ్ గొప్ప అర్జున్ గొప్ప లేకపోతే అను గొప్ప అంటే నాకు అను గొప్ప అండి ఎందుకు వై అంటే బేసిక్ గా నన్ను చాలా ఆడుకున్నాడు హీరో పర్సనల్ గా మొత్తం అంటే అన్ని రకాల ట్రైలర్లు చూసి ఉంటారు but she is very sweet to me she is very sweet yeah yeah okay yeah anna anna namaste anna namaste namaste andaru andaru baavunara thank you andaru twitter lo andaru naaku hi cheppina andarku thank you so much thank you anna monna kirti suresh gariki edo happy birthday cheppte hashtag pettalenu tittidru thank you edo marchipothu hashtag lo anta mari anta fans a अरे एनीवेज मुंदुगा त्रिविक्रम सर थैंक यू मीकु तेलुसु एंदुकु एंड डीएसपी सर रियली ह्यूज फैन सर ना कनुलु एप्पुडु अने सांग इट्स माय कार्डियो सांग टू बी ऑनेस्ट अंटे आ जॉनर कार्डियो काकपोयिना नाकु चाला बागा दिल मीद तीसुकुन्न सांग की लवली सांग इट्स वन ऑफ माय ऑल टाइम फेवरेट्स रियली नाइस टू मीट यू टुडे అండ్ ముందుగా అందరికి వచ్చిన మీడియా మిత్రులకు అండ్ ప్రోటోకాల్ ఉంటుందిగా సంథింగ్ నితిన్ ఫ్యాన్స్ అందరికి అండ్ మన కీర్తి సురేష్ ఫ్యాన్స్ అందరికి అండ్ అలాగే మన సుమ గారి ఫ్యాన్స్ కి సో అందరికి హలో అండి మీరంట పాట పాడాలంట వద్దు ప్లీజ్ వద్దు ఇంకా ఎవరు వాక్సినేషన్ ఏమీ చేసుకోలేదు కదా ఇంకా లేదు మీ పాటగా సో యా ముందుగా రంగ్ దే మూవీ రిలీజింగ్ ఆన్ మార్చ్ 26 చంచల్ కూడా జైల్ నుంచి డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి రంగ్ దేకి వచ్చారని అడుగుతున్నారు వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ హాయ్ హాయ్ హలో అన్న రెండు మూడు ముక్కలు రాసుకొని వచ్చిన చెప్పేస్తాను ముందు టెన్షన్ అవుతుంది లైట్గా ముందుగా మన వెంకీ అట్లూరి గారు థ్యాంక్ యూ ఒక లవ్లీ రోల్ ఇచ్చారు మూవీలో తొలి ప్రేమ సినిమాకి మిస్ అయింది రియలీ లండన్కి షూటింగ్ అంటే లండన్ కూడా ఎప్పుడు చూడలేదు నేను యాక్చువల్గా చూద్దాం అనుకున్నా అండ్ మజ్ను కూడా లండన్ షూటింగ్ పెట్టారు చూద్దాం అనుకున్నా మిస్ అయింది బట్ ఈ సినిమాలో వర్కౌట్ అయింది కానీ లండన్ వర్కౌట్ అవ్వాలి అది కోవిడ్ వల్ల అది నా కర్మ అంతే బట్ ఎనీవేస్ రియలీ లవ్లీ రోల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మీ అందరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి నితిన్ గారి గురించి ఆయన నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉండడానికి చాలా పనులు చేస్తుంటాడు అంటే ఆయన మనకి ఎలా ఉంటుందంటే మనము ఆయనతోటి డిన్నర్కి వెళ్తాము మనము సరదాగా పార్టింగ్ చేస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే డైరెక్టర్ చూసి ఏమంటారంటే అలా ఉండాలి ఒక హీరో అంటే చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాడు కిషోర్ నువ్వేంటి నైట్ అంతా ఫుల్ అంటాడు అదేంటంటే మన మన ఫేస్ ప్రభావం శత్రుఘ్న సినిమాలాగా నాకు కొంచెం కళ్ళు కొంచెం అలా ఉంటాయి నేనేం చేయలేను దానికి ఆయన ఏమో మంచి ఫ్రెష్గా ఆల్మండ్ ఇలా హౌస్లో జిలేబీలా ఉంటాడు అండ్ కీర్తి సురేష్ గారి గురించి మీకు చాలా తెలియాలి చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి వెరీ గ్రౌండెడ్ ఒక 7-స్టార్ హోటల్లో ఉన్న శరవణ భవన్ నుంచే ఫుడ్ తెచ్చుకుంటుంది అంత గ్రౌండెడ్ మనిషి ఏ ఫుడ్ అయినా సరే లాస్ట్కి భవన్ ఉండాలి వసంత భవను ఆనంద భవను శరవణ భవను రాజీ భవన్ ఏదున్నా సరే భవన్ ఉండాలి లాస్ట్కు మొహమ్మదీయ శివర్మ ఉన్న భవన్ ఉండాలి లాస్ట్కు ఓకే నాకు వచ్చిందంటది వెరీ లవ్లీ పర్సన్ టు వర్క్ విత్ అండ్ అలాగే మన నరేష్ గారు ప్రతి మచ్ ఎవ్రీథింగ్ కవర్ చేశారు రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్ మీరు చాలా నేర్చుకోవాలి అండ్ మన అభినవ్ గోమటం గురించి చెప్పాలంటే అభినవ్ గోమటం గురించి మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఆయనకు ఏ రేంజ్ ఫాలోయింగ్ నాకు తెలుసు బట్ ఆయనకు ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించినా సరే మిమ్మల్ని చూస్తూ పెరిగారండి అంటాడు అది ఒక్కటే మార్చుకోవాలి అంటే అందరినీ చూస్తూ పెరుగుతూ పెరుగుతూ ఎప్పటిదాకా పెరుగుతాడు ఈయన పెరిగి పెరిగి ఎవరు కనిపడినా సరే సుమగారు కనిపడితే మిమ్మల్ని చూస్తూ పెరిగారండి ఆ సుమగారితో అంటే ఓకే అరే నన్ను చూసినా సరే నన్ను చూస్తూ పెరిగారండి అంటారు
బ్రహ్మాజీ గారు అంటే ఆలమార అప్పటి నుంచి ఉన్నారు, ఆయన చూసి పెరుగుతున్నారంట, అది ఓకే. నరేష్ గారు ఉన్నారు, నితిన్ సార్, నితిన్ గారు మిమ్మల్ని చూస్తూ పెరిగానండి, నా చైల్డ్హుడ్ అంతా మీ సినిమాలతో గడిచిపోయిందని అంటారు. మరి అది కాదన్న, ఊరికే చెప్పినా అనుకుంటున్నాం. ఏ చూసినావు వాయిస్ లో బేస్ చూసారా? అది కాదు, అది వాయిస్ కాదు, శబ్దాలే. అది అది కాదు, నేను వికీలీక్స్ కాదన్న, నేను వికీపీడియా చూసావా? అదే అబ్బా, అది ఏంటది ఎవరి పంచ్ సుమగానే సైలెంట్ అయిపోతారు. ఓవరాల్ టైం వేస్ట్ చేయనండి, థ్యాంక్ యూ సో మచ్. మార్చ్ 26 రంగ్దే, ఐ రియలీ హోప్ యూ లవ్ ఇట్. ఒక మంచి రోల్ చేశాను, అది మీకు నచ్చుతుందని కోరుకుంటాను. ఏదైనా సరే మన ట్విట్టర్లో ట్యాగ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ నితిన్ గారి బర్త్డేకైనా, కీర్ సురేష్ బర్త్డేకైనా ఖచ్చితంగా నేను హ్యాష్ ట్యాగ్ పెడతాను. ఆ KEERTHYయా KIRTHYయా చెప్తే కరెక్ట్గా హ్యాష్ ట్యాగ్ పెడతాను, తప్పుగా అర్థం చేసుకోకండి. అండ్ సుమ గారు మంచి విల్లా కొంటున్నారంట కదా, ఎక్కడా టైల్స్ వేస్తున్నారంట కదా.